ఈయన ఇంత మరీ అసలు ఇంత క్రిమినల్ గా ఉంటాడని నాకు అంత అంత చెక్కలేదు. ఆ రోజు చాలా గొప్పగా గొప్ప నటుడు అయినా నేను ఇన్ని సినిమాలు చేశాను నాకంటే గొప్పగా నటిస్తున్నాడు అనిపించింది నాకు. అంటే ఆయనకి అవసరం అంటే కాలు పట్టుకుంటాడు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. అంత క్రిమినల్ అని చెప్పాలి నేను కేసీఆర్ గారు. సరే విలీనం చేశాను. విలీనం చేసిన తర్వాత నాకు కంటెస్ట్ చేయలేదు కానీ అందరూ ఒత్తిడి పెట్టి అమ్మ మీరు పార్లమెంట్కి వెళ్తే మీ వాయిస్ అక్కడ రేస్ చేయగలిగితే తెలంగాణ వస్తుంది కదా బయట ఉండి కాదు కదా అని ఇంక అందరు నన్ను నా శ్రీ అభిలాషులు కొంతమంది నా పార్టీ వాళ్ళు అందరూ అడిగితే సరే అని వెళ్దాం తెలంగాణ రావాలన్న ఆకాంక్ష ఇంక అంతకంటే ఉంటుందని అప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మెదక్కు నుంచి పోటీ చేద్దామని అనుకున్నాను నేను. ఇంకా ఆయన వేరే చోట నుంచి ఇంక లాస్ట్లో ఆ ఫస్ట్ 6 నెలలు చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు. పోటీ చేశాం. పోటీ చేస్తే ఇద్దరు ఎంపీలుగా కేసీఆర్ గారు నేను గెలవడం జరిగింది. ఇంకా గెలిచిన దగ్గర నుంచి ఆయనకి విజయశాంతి ఉండకూడదు రాజకీయాల్లో అని పెట్టుకున్నాడు. అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ లీడర్లు అన్నవాళ్ళు ఎవరు ఉండకూడదు, నేనే ఉండాలి, నా కుటుంబం ఉండాలి అన్నది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. మనం ఏంటంటే ఎంతసేపు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాం, తెలంగాణ రావాలి పదవిలో వేరే దాని మీద ఎప్పుడు లేదు. ఈయన అన్ని స్కెచ్ చేసుకుని చాలా ప్రీప్లాన్డ్గా అడుగులు వేశాడు ఆయన. సరే ఆ ఫస్ట్ 6 మంత్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి మాటలు అన్నది పోయింది కారణం లేకుండాను. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా మెదక్కి ప్రాణహిత చేవళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను చెప్పాను, అన్న ఇలాగా కొన్ని మండలాలు కలవట్లేదు, ఫస్ట్ టైం ఎంపీగా అయ్యాను, నా నియోజకవర్గం అందరూ అడుగుతున్నారు నాయకులు, మరి ముఖ్యమంత్రి ఆయనే కదా ఇమ్మంటున్నారు వెళ్ళమంటారా అన్న. వెళ్ళండి విజయ, ప్రాబ్లం ఏమో తప్పే ఉంది, ముఖ్యమంత్రే కదా వెళ్ళి ఇవ్వు అన్నారు. సరే అని నేను ఆ రిప్రజెంటేషన్ మొత్తం పార్టీ వాళ్ళు ఆ మండలాన్ని అన్ని డీటెయిల్గా రాసి నేను వెళ్ళాను. వెళ్ళి ఇచ్చి ఆయనకి బయటకు వచ్చేటప్పటికే నా మీద కుట్ర చేసి కాంగ్రెస్లో చేరిపోతుందని పెట్టాడు. నాయని నరసింహ గారు ఉన్నారు అప్పుడు ఆయన. నాకు అర్థం కాలే ఇదేంటిది, నేను చెప్పే కదా వెళ్ళాను, నేను దొంగతనంగా వెళ్ళలేదు అనేసి. ఇంకా దాని దగ్గర నుంచి అడిగితే లేదు లేదు ఏదో తెలియకుండా మాట్లాడాడు, అది మాట్లాడి ఇది మాట్లాడాను, ఈ గ్యాప్ అంతా వస్తే కొంత మాటలు పోయినాయి. సరే అప్పుడు ఉద్యమాల పక్కన జరుగుతుంటే ఇంకొక కుట్ర నా మీద ఏం చేశాడంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొంచెం కలామిటీ అయ్యి పెద్ద గొడవలు జరిగినాయి. అక్కడ గొడవలు జరిగితే చాలా మందికి అప్పుడున్న మీడియా వాళ్ళకి తెలుస్తుంది, చూసారు ఇది. సరే అక్కడ గొడవ జరిగింది కదా చాలా మంది దెబ్బలు తగిలినప్పటికి వెళ్ళాలని ప్రతి ఉద్యమం అన్నప్పుడు ప్రతి చోటకి వెళ్ళాలి మనం. సరే అప్పటికి నాకు కేసీఆర్ గారికి మాటలు లేవు, కొన్ని కుట్రలు చేసి దూరం పెట్టాలి, ఎలానే కట్ చేయాలి కట్ చేయాలి అన్న దీంతో పెట్టుకున్నాడు ఆయన. సరే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. నేను వెళ్ళి వెనకాల అక్కడ యూనివర్సిటీ వెనకాల అక్కడ గొడవ జరుగుతూ అంతా చూసి మాట్లాడి ఇంకా బయలుదేరిపోతున్న టైంకి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులు వచ్చి, అక్క ఇక్కడ మొత్తం లోపల దెబ్బలు తగిలి ఉన్నాయి, ఒక్కసారి వచ్చి చూసేళ్ళండి అక్క అన్నారు. అయ్యో మా తమ్ముళ్ళకి ఇలా తగలడం ఏంటని నేను వస్తానని నేను అలా లోపలికి వెళ్తాను. వెనకాల ఒక చిన్న సందులో ఉంది, ఆ సందులోంచి అలా లోపలికి వెళ్తూ ఉన్నాను. నా వెనకాల నా గన్మెన్ కానీ నా మనుషులు కానీ ఒక్కొక్కటి సినిమాలో చూపించినట్టు వెనక అందరినీ అటులాగి ఇట్లాగి తీరా లోపలికి వెళ్ళేటప్పటికి ఇలాగా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. 5000 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ, దెబ్బ తగిలిన వాళ్ళు లేరు. నేను వెనక తిరిగి చూస్తే నా వాళ్ళు ఎవరు లేరు, నా గన్మెన్ లేరు, నా మనుషులు లేరు, నేను ఒక్కదాన్ని అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్లాన్ చేసి నన్ను వాళ్ళ మనుషులతోటి అనరాని మాటలు అనిపించాడు, బూతులు తిట్టిచ్చాడు. అక్కడ ఆ రోజు ప్రొఫెసర్లు లెక్చర్లు విద్యార్థులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉన్నారు, 5000 మంది. ఒక్క విజయశాంతి ఉంది. నేనేదో భయపడిపోతాను అనుకున్నాడు కేసీఆర్ గారు. మొండిగటం భయపడ్డం, నన్ను చంపినా భయపడ్డం, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు అడుగుపెట్టిన రోజే నా జీవితం గురించి మర్చిపోయాను. నేనేది ఆశించలేదు, తెలంగాణ రావాలి, బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలి, అట్టడుగు ప్రజలకి మేలు జరగాలి, ఒక మంచి ఉద్దేశంతో నేను అడుగుపెట్టాను. ఈ అడుగుపెట్టేటప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా, ఎంతమంది చంపినా అవమానించినా, ఏది జరిగినా ఆస్తి పోయినా పర్లేదు, కానీ నా లక్ష్యాన్ని వీడేది లేదు అనుకుని ముందు పట్టుపట్టి ఉన్న టైంలో
అక్కడ 5000 మంది నేను దాంట్లో ఒక బ్యాచ్ ఫిక్స్ చేసుకుని నేను ద్రోహి నేను మోసం చేసేదాన్ని ఇన్ని మాటలు అంటే ఒక మహిళ ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు నిలబడ్డాను ఇప్పటికీ నిలబడ్డా నేను అన్ని అవమానిస్తే భయపడలే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి 2.5 గంటల సమాధానం చెప్పి ఒక్క దాన్ని బయటకు వచ్చాను పారిపోలేదు నేను ఆయన ఏమనుకున్నాడంటే మహిళ కదా పారిపోద్దు అనుకున్నారు పారిపోలే సమాధానం చెప్పి ధైర్యంగా బయటకు వచ్చా ఎందుకంటే తప్పు చేయలే నిజాయితీగా నిలబడ్డాను ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు ప్యాచప్ చేయడం మొదలు పెట్టారు ఇంకా అలాగా నా కాన్స్టిట్యున్సీ పనులు పార్లమెంట్ లో కొట్లాడడం ఇవంతా జరిగి 2013లో కాంగ్రెస్ అప్పుడు మేము తెలంగాణ ఇస్తున్నామని వారు ఒప్పుకుంటే అనౌన్స్మెంట్ అయింది అదే రోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశాడు 12 గంటలకి దేనికి సస్పెండ్ చేశారు కారణం లేదు సో ఒక ఉద్యమ నాయకురాల్ని గొంతు కోసేద్దాం ఎన్ని రకాలుగా అవమానించాడు అన్ని భరించాను నాకు తెలుసు ఈయన ఏదో రోజు ఈ రకంగా ఏదో చేస్తాడని నాకు ముందు నుంచి నా డౌట్ కొడుతుంది ఎందుకంటే నేను ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి నాకు అవమానాలు స్టార్టింగే దెబ్బలు స్టేజ్ మీదకి పిలవడం మాట్లాడించకుండా కూర్చోబెట్టడం పెద్ద పెద్ద సభలు జరుగుతుంటే ఎవరెవరో మాట్లాడతారు విజయశాంతి మాట్లాడకూడదు కింద నుంచి పబ్లిక్ రాములక్కుతో మాట్లాడించండి అంటే నేను 10 మినిట్స్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను అంటాడు తప్ప రాములకు మాట్లాడుతుంది అని కూడా మాట్లాడలేదు ఇలా ఎన్ని అవమానాలు చేశాను నేనాయన అస్సలు పట్టించుకోలేదు సో ఆ రోజు నైట్ 12 గంటలకి నన్ను సస్పెండ్ చేసి ఎవరి కాళ్ళు వెళ్ళారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు నేను తిట్టను కూడా తిట్టలేదు నాకు తెలిసి ఏం చేస్తాడు ఏదో రోజు ఏదో చేస్తాడని ఈ రకంగా కొంచెం చేశాడు ఇంకా అక్కడ తర్వాత 2013లో ఈ సంఘటన జరిగింది జూలైలో ఇంకా నా కాన్స్టిట్యున్సీ పనులు ఎంపీగా ఉన్నాను నేను అప్పుడు నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఆ పనులు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ ఒక్కదాన్నే 2014లో పార్లమెంట్లో బిల్లు వచ్చింది ఆ బిల్లు వచ్చే టైంలో వివేకారు చెప్పినప్పుడు అప్పుడు అందరూ ఉన్నారు అక్కడ అందరూ కొంతమంది బిల్లు వచ్చి పాస్ అవ్వకుండా చింపేద్దామనేసి ప్లాన్ వేసుకున్నారు అప్పుడు రామలమ్మ అక్కడ ఉంటే బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి నేను ఆ వెళ్ళలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పీకర్ గారు చదువుతుంటేనే అడ్డుపట్టుకుంటే వెనక నుంచి అనేక మంది ఆ గుద్దరాలు పెప్పర్ స్ప్రే కొట్టడాలు ఇవన్నీ రకరకాలుగా చేరి సరే మన వాళ్ళు ఎక్కడున్నారు ఈయన ఎక్కడున్నారని చూస్తే కేసీఆర్ లేడు వెనకాల అవసరం లేడు ఇక్కడ కూడా మోసం చేస్తావని ఆయన అని ఊదారా ఇంక సరే ఓకే ఆయన అంతే అనుకుని ఇంకా ఆ రోజు టీడీపీ వాళ్ళు చాలా మంది ఎంపీలు అది రాకూడదని ఎంత ట్రై చేస్తే సరే దెబ్బలు తిని మొత్తానికి ఆ రోజు నా పాటికి నేను ఉన్నా నా సీటు దగ్గర నేను కూర్చుని ఉంటే బిల్లు వచ్చేది కాదు బిల్లు పాస్ అయ్యేది కాదు కానీ అంత పట్టుబట్టి సాధించాను నేను నిజంగా సంతోషమైంది ఆ తర్వాత అందరు ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలిపే కదా బిల్లు పాస్ అవుద్ది ఒక కాంగ్రెస్ ద్వారా కాదు కదా రెండు కలిస్తేనే కదా ఆ రెండు కలిసి బిల్లు పాస్ అయింది ఇంకా దాని తర్వాత అందరూ వచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే బిల్లు నుంచి చేయాలి అయితే కేసీఆర్ ఏమన్నాడంటే మీరు కాంగ్రెస్ ఇవ్వండి అదేంటి మీరు తెలంగాణ ఇవ్వండి మేము వచ్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ అన్నారు ఈరోజు అప్పుడు అందరూ ఓహో విలీనం చేస్తారు అని అందరూ ఒప్పుకున్నారు ఆ రోజు ఎవ్వరు కాదు ఉద్యమకారులు కావచ్చు జేఏసీ కావచ్చు మొత్తం అందరూ సపోర్ట్ చేస్తామంటే ఆ రోజు అని సోనియా గాంధీ గారి దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చి యూటర్న్ కొట్టి నేను విలీనం చేయట్లేదని మాట తప్పిన మనిషి కేసీఆర్ ఇంకా ఆ తర్వాత అందరూ మాట ఇచ్చా మేము మాట ఇచ్చా అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది ఇది ఫ్యాక్ట్ దీంట్లో ఎటువంటి సందేహాలు లేదు కన్ఫ్యూషన్ లేదు ఏమీ లేదు ఆ తర్వాత పనిచేసుకుంటూ ఉన్నాం ఇంకా ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 6 సంవత్సరాలు పైన అవుతుంది ఏం చేశారు తెలంగాణ అని నేను అడుగుతున్నాను నేను ఏం అభివృద్ధి చేశాడు ఆయన దోచుకోవడం తప్ప తెలంగాణ సాధించడం 1 లక్ష్యం అయితే 2వది అభివృద్ధి జరగడం తెలంగాణ ఇంకో లక్ష్యం మరి అలాంటిది ఏమీ చేయకుండాను నేను న్యూయార్క్ చేస్తాను డల్లాస్ చేస్తాను దుబాయ్ చేస్తాను ఈ మాటలు గారిడీలు చెప్పుకుంటూ 6 ఏళ్లు మోసం చేశాడు 2 సార్లు అవకాశం ఇచ్చారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు ఇదే కనుక వేరే స్టేట్ అయి ఉంటే నాడు రోడ్డు మీద నుంచో పెట్టుండేవారు కేసీఆర్ గారిని
అమాయక ప్రజలు కాబట్టి భరించారు భరించారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈయన సంగతి మొత్తం బాగా తెలిసి ఇంకా మేము భరించే ఓపిక లేదు. అటు కాంగ్రెస్ చూస్తే పదవుల కోసం కొట్లాడడం జరుగుతుంది, మీరు చూస్తున్నారు, ఇంకా అది జరుగుతుంది. మధ్యలో కాంగ్రెస్ ను టిఆర్ఎస్ బాగా మంచి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. అంటే మొత్తం అందరినీ పకరాజం చేశారు మిస్టర్ కేసీఆర్. ఏ పార్టీ ఉండకూడదు, అపోజిషన్ వాళ్ళు ఉండకూడదు. నేను నిజాంని లైఫ్ లాంగ్ నేను నా కొడుకు నా కూతురు నా ఫ్యామిలీ నా మనవరు మనవరాలు ఇళ్ళ పరిపాలించాలన్న ఒక నీచమైన ఆలోచనతో గేమ్ ప్లే చేశారు. కాంగ్రెస్ ను కొట్టాడు, బీజేపీని కొట్టాడు అనుకున్నారు. కానీ దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. పాపాలు చేసే వాళ్ళకి కొంతవరకు టైం ఉంటుంది. తమిళ్లో ఒక భాషా సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది. రజనీకాంత్ అంటాడు, నల్లవంగల ఆండవ సోదిప్ప అన్న కైవడం మట్ట, కెట్టవెనకు అల్లి అల్లి కుడుపు అన్న కై విట్టడమా అంటాడు. అదంటే నల్లవంగులకు ఆండవ సోదిప్ప, మంచోళ్ళని దేవుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు. అయ్యో మేము అయిపోతున్నాం కదా దేవుడా అని మంచోళ్ళు అడిగితే చేపట్టుకుని లాగేస్తాడు. చెడ్డవాళ్ళు కెట్టవెనకు అల్లి అల్లి కుడుప అన కై విట్టడమా అంటే చెడ్డవాడికి ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. చూసారా మంచి మనం చేస్తాం, మనకి దేవుడు ఇవ్వట్లేదు, చెడ్డోడికి ఓ ఇస్తున్నాడు కానీ ఇవ్వడు, లాస్ట్ లో వదిలేస్తాడు. అది అవబోతుంది మిస్టర్ కేసీఆర్ కి. ఉండడు ఇంకా, కరెక్ట్ పార్టీ వచ్చింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ. పాపాలకు ఒక హద్దు ఉంటుంది. ఇవాళ కరోనా వస్తే అని మనం ఎక్స్పెక్ట్ చేసామండి. ఇవాళ అందరు మాస్కులు వేసుకుని ముసుగు దొంగల్లాగా మనం అందరం ఒకరినొకరు మాట్లాడడం లేదు, షేక్ హ్యాండ్లు ఇవ్వాలన్న భయం, కలవాలన్న భయం, ఎలా ప్రతిదికి భయం భయంతో బతుకుతున్నారు వాళ్ళు. మొత్తం ప్రపంచం గ్లోబ్కే దేవుడు లాక్ చేస్తాడు. సో అలాగా ఇవాళ ఈయన పతనం స్టార్ట్ అయింది. ఇంకా అతి త్వరలో టిఆర్ఎస్ పార్టీ అన్నది కనుమరుగైపోద్ది. ఒకరోజు నమ్ముతారండి అబద్ధం, రెండో రోజు నమ్ముతారు. ఇంకా లైఫ్ అంతా అబద్ధాలంటే ప్రజలను పిచ్చోళ్ళా నమ్మరు, బుద్ధి చెప్తారు. అందుకే బుద్ధి చెప్పారు దుబ్బాక, రెండోది బుద్ధి చెప్పారు జిహెచ్ఎంసి, మూడోది లాస్ట్ లో ఫైనల్ ఎన్నికలు జరుగుతుంది కదా దాంతో పడుకోబెట్టేస్తారు టిఆర్ఎస్ పార్టీని. ఉండదు, ఒక డెవలప్మెంట్ కావాలండి మాకు. మీరు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు మేమేం మాట్లాడలేదు, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాం మంచి చేస్తానని నిజంగా మంచి మనసుతో ఉన్నాం మేము. కానీ ఏం చేస్తున్నారు మీరు? అంటే ఒక బిల్డింగ్ కూరిస్తే డబ్బు, బిల్డింగ్ కడితే డబ్బు, రోడ్ వేస్తే డబ్బు, రోడ్డు తవ్వితే డబ్బు. ఎన్ని డబ్బు అండి? డబ్బును తీసి నెత్తి మీద కొట్టుకుంటారా అండి? ఏం చేసుకుంటారు ద్వారా? నేను ఒకటే మాట్లాడుతున్నాను, తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయారో ఇవాళ వాళ్ళ శవాల మీద కూర్చుని నువ్వు పరిపాలిస్తున్నావు. ఐమ్ సారీ టు సే అండి, నాకు చాలా బాధేసి చెప్తున్నాను. నేను వాళ్ళ బాధ్యత ఉన్నాయండి ఆయనకి. ఇద్దరు ఎంపీలో తెలంగాణ కొట్లాడాం పార్లమెంట్ లో. నువ్వు డబ్బుకి నువ్వు చూసుకున్నావు, నేను తెలంగాణ నేను చూసుకున్నాను, నువ్వు పదవులు చూసుకున్నావు, నేను ప్రజల ప్రేమకు చూసుకున్నాను. కేసీఆర్ ఏ రోజు తెలంగాణ ప్రజల్ని ప్రేమించలేదు, డబ్బును ప్రేమించాడు, పదవిని ప్రేమించాడు. మరి అలాంటి ఆయనకి ఒక మంచి ఉద్దేశం రమ్మంటే ఏమొస్తుంది? డెవలప్మెంట్ చేయమంటే ఏమొస్తుంది? పెద్దదారు గారు చిన్నదారు గారు ఎక్కడ రోడ్లు గొయ్యిలుంటే చెప్పండి 1000 రూపాయలు అంటారు. మొత్తం తెలంగాణ మొత్తం గొయ్యిలే ఇస్తాడా డబ్బులు అందరికీ? మన వరదలు వస్తే హైదరాబాద్ లో ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందు మీ సేవకి వెళ్ళండి అన్నాడు, ఎన్నికలు అయిన తర్వాత మీ కర్మ మీరు చావండి అంటున్నాడు. ఏది ఎక్కడిచ్చాడు? వచ్చి చూశాడా వాళ్ళని? డబ్బులు ఇచ్చాడా అండి? ఇస్తానన్నాడు, 7వ తారీఖు కల్లా ఇస్తామన్నారు, ఇచ్చారండి? దేనికోసం మీరు ఏం చేసుకుంటారు? ఒకసారి మీ అందరు గుర్తుందో లేదో, నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు 10వ చెల్లెలు నా కడుపులో పెట్టుకుని చూసుకుంటా అన్నాడు. అప్పుడు రాఖీ పండుగ వస్తే నా ఇంటికి వస్తే ఆయన 9 మంది చెల్లెళ్ళు 10వది వచ్చి విజయశాంతి అందరికి ఒక 10,000 10,000 10,000 ఇద్దాం అనుకుని 1 లక్ష కోసం ఇద్దాం అనుకున్నాడు. సరే ఇంటికి మొత్తం ఈ ప్రెస్ లాగా అందరూ వచ్చి కూర్చున్నారు. 10:30కి ఏదో వస్తున్నాను, విజయ ఒక నాకు వచ్చి రాఖీ కడుతుంది, 1 లక్ష రూపాయలు ఇద్దాం అని అన్నాడు. ఓహో సర్లేనే, పెద్ద ఆలోచన లేదు. సరే 10 అయింది 11 అయింది 12 అయింది మీడియా వెయిటింగ్, ఏంటబ్బా అసలు ఇంకా రావట్లేదు ఏంటని. అప్పుడు ఈ సంతు ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు అప్పుడు సంతు ఆయనే చూసేవాడు.
ఏంటి సంతు, ఏంటి ఇంకా కేసీఆర్ గారు రాలేదని అడిగితే, లేదు వాడిని ఒక లక్ష కోసం ఊరంతా తిరుగుతున్నాడు అప్పు కోసం, అంటే అందరికి ఒక పదివేలు ఇచ్చుకుంటూ ఆఖరికి మీకు ఒక 10,000 ఇద్దాం అని అన్నాడు. ఎవడయ్యా అడిగాడు వీడి 10,000 మీడియా వెయిట్ చేస్తుంది రమ్మనయ్యా కేసీఆర్ గారిని అని అన్నాడు. అలాగా ఆ రోజు ఒక 100,000 లేని మనిషి ఇవాళ 100,000,000 ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది కేసీఆర్ గారిని అడుగుతున్నాను నేను, ఎలా వచ్చింది 100,000 రూపాయలు? ఎవరి డబ్బు అండి? తెలంగాణ డబ్బు. తెలంగాణ మేము తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం, కానీ ఈయన కొడుకు కూతురి అల్లుడు మొత్తం హోల్ ఫ్యామిలీ కోసం మేము తెలంగాణ తీసుకురాలే. వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళ రక్తం గుర్తెట్టినారు, తెలంగాణ ప్రజల రక్తం గుర్తెట్టినాడు. ఆయనకు సిగ్గు సరవంటే ఏ డబ్బు తిన్నావో ఆ డబ్బు మొత్తం తెలంగాణకు పంచిపెట్టు. ఇది వాళ్ళ సొత్తు, తెలంగాణ వాళ్ళ సొత్తు, తెలంగాణ ప్రజల సొత్తు, వాళ్ళకి చేరాలి. దాంట్లో ఏలు పెట్టి దోచుకునే హక్కు ఎవరికి లేదు, కానీ ఆయన ఇవ్వడు. 100,000,000 దాటాను కదా, ఇంకా 200,000,000 వెళ్దామా, అంబానీ మించిపోదామన్న ఊహల్లో ఉన్నాడు ఆయన. ఎవరు చస్తే నాకేంటి, తెలంగాణ ఎలా పోతే నాకేంటి, డెవలప్మెంట్ కాకపోతే నాకేంటి, అందరూ నా కింద బానిసలుగా ఉండాలి అన్నది దొర ఆలోచన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.